రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందన్నారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి. ప్రజా సమస్యలపై ఆందోళన నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా హాలియాలో కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు జానా రెడ్డి. నిన్ననే రైతుల యొక్క ఓట్ల యొక్క పరిస్థితి కొనుగోలు విషయంలో ధర్నా చేసి ప్రజలు తెలియజేయాలని పార్టీ ప్రయత్నం చేస్తుంటే ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి ఇళ్లలో బజార్లో అరెస్ట్ చేసి దీక్షకు భగ్నం చేసినటువంటి సంఘటన ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ ఇటువంటి విఘ్నాలు ఎన్ని వచ్చినా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశించినటువంటి తెలంగాణను సాధించేటువంటిది కాంగ్రెస్ పార్టీ. అందుకు సమాయత్తం కావాలని చెప్పి మన కార్యకర్త